ఫ్యాన్ ఎందుకే ఆఫ్ చేశావు? అంటే నేను ఇక్కడ చెమటలతో చావాలా? అంటే ఫ్యాన్ ఆఫ్ చేయమని మామయ్య చెప్పారు. అతను ఆపమంటే ఆపేస్తావా? వెళ్ళి ఆన్ చేయి. ఏయ్, ఫ్యాన్ ఆఫ్ చేయమన్నాను కదా, ఏం వినపడలేదా? ఆఫ్ చేసి మళ్ళీ ఎందుకు ఆన్ చేశావు? ఏ, ఇన్ని రోజులు చికెన్ మటన్ తిని ఒళ్ళు బాగా బలిసిందా? అదేంటి మావయ్య నన్ను తిడుతున్నా? అత్తయ్య కదా ఫ్యాన్ ఆన్ చేయమని చెప్పింది. తను ఆన్ చేయమంటే ఆన్ చేస్తావా? అంటే నా మాటంటే అంత నిర్లక్ష్యమా? చూసావా రుద్రా, దీనికి మనమంటే ఎంత లెక్క లేకుండా ఉందో. అవును డాడీ, కొన్ని రోజులు దీని బాబు మన మీద పెద్దనం చేశాడు కదా, అందుకే కళ్ళు నెత్తికెక్కాయి. డాడ్ చెప్తుంటే అర్థం కావట్లేదా? అదేంటి రుద్రా, అత్తయ్య ఫ్యాన్ ఆఫ్ చేయమంటే నువ్వు విన్నావు కదా. మామ్కి ఉక్క పోస్తుందంట కాబట్టి ఫ్యాన్ వేయమంటుంది, డాడీకేమో చలేస్తుంది. నాకు చాలా చలిగా ఉంది. వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేయి. వెళ్ళు. నీకెంత పొగరెక్కితే నా మాట లెక్క చేయకుండా ఫ్యాన్ ఆఫ్ చేస్తావు నువ్వు? అదేంటత్తయ్యా, నువ్వు ఫ్యాన్ కావాలంటావు, మావయ్య ఆఫ్ చేయమంటాడు. మీ ఇద్దరు పక్క పక్కనే ఉండి ఒకరి మాట ఒకరికి వినిపడినట్టు, అసలు పక్క పక్కనే లేనట్టు చేస్తారేంటి? ఏంటి, మేము పక్క పక్కనే ఉన్నావా? ఏ మహేంద్ర, మనం పక్క పక్కనే ఉన్నావా? అబే లేదే, నీకు నాకు మధ్య రెండడుగుల దూరం ఉంది కదా. మరిదేంటి, మనం పక్క పక్కనే ఉన్నా ఉంటుంది. అత్తయ్య, మీరిదంతా కావాలనే చేస్తున్నారు. అవునే, కావాలనే చేస్తున్నాం, ఇలాగే చేస్తాం ఇక నుంచి, ఇలానే చేస్తాం. నీకు నీ బాబుకి ఇక నుంచి ఇలాంటి వెరైటీ ట్రీట్మెంటే ఉంటుంది. ఏ, మామ్కి ఫ్యాన్ కావాలి, ఆఫ్ చేస్తే తను కొడుతుంది. డాడ్కి ఏమో ఫ్యాన్ వద్దు, ఆన్ చేస్తే కొడతాడు. ఇప్పుడేం చేస్తావే, ఆన్ చేస్తావా ఆఫ్ చేస్తావా? పాపం, నిన్ను చూస్తుంటే నాకు కొంచెం జాలేస్తుంది. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, నీరసం. మీ మామ్ నీ దగ్గర లేదు, బాధ. నా మామ్ డాడ్ నిన్ను కొడుతున్నారు, పెయిన్, కోపం. ఇన్ని ఫీలింగ్స్తో ఉన్న నిన్ను చూసి నాకు ఒక సొల్యూషన్ చెప్పాలనిపించింది. నువ్వేం చేసినా నీ దవడలు వాచిపోతాయి, కాబట్టి ఒక పంచి
వెళ్ళి ఫ్యాన్ తెచ్చి మామ్కి విసురు. ఏంటలా చూస్తున్నావు? దీనికి ఫ్యాన్ అంటే అర్థం కాలేదు రుద్రా. పైన సీలింగ్ ఉన్న ఫ్యాన్ ని తెచ్చి ఎలా విసురుతారు అనుకుంటుంది? ఫ్యాన్ అంటే అదేదో చేత్తో విసురుతారు. విసనకర్ర బేబీ. ఎస్ విసనకర్ర. అది తెచ్చి మామ్కి విసురు. అప్పుడు మామ్కి గాలి దొరుకుతుంది, డాడ్కి చలి కూడా తగ్గుతుంది, నీకు మాత్రం నీరసం పెరుగుతుంది. ఫ్యాన్ సారీ 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 విసనకర్ర తీసుకుంటా. విసురు. ఎంత హాయిగా ఉంది. కానీ కానీ విసురు విసురు. నేను తింటున్నంతసేపు ఆపకుండా విసురుతూనే ఉండు. సతీ, వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. వీళ్ళకి జాలి దయ అనేదే లేదు. ఇలాంటోళ్ళని బ్రతకనివ్వకూడదు, చంపేయాలి. అవంతి, ఏంటి, ఎందుకంత టెన్షన్ లో ఉన్నారు? మళ్ళీ జానకతే వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగిందా? జానకి ఇంట్లో కాదు అవంతి, జానకే జరిగింది. ఇన్ని రోజులు ఎవరి సంతోషం కోసం అయితే కష్టపడుతూ నటిస్తూ వచ్చాను. ఆ చెల్లెల్నే ఆ మహేంద్ర వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఏంటతే ఇది, జానకత్తేని కిడ్నాప్ చేయడం ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనమే జానకిని ఎక్కడ దాచారో తెలుసుకోవాలవంతి. మనమా? ఎలా తెలుసుకుంటాం? అసలు చిన్న క్లూ కూడా మనకి తెలీదే. అదే ఆలోచిస్తున్నాను. నేరస్తుడు ఎంత ఆలోచించి పనిచేసినా ఎక్కడో చోట చిన్న పొరపాటు చేస్తాడని పోలీసుల థియరీ. మనం ఇప్పుడు దాన్నే ఫాలో అవ్వాలి. ఆ యాంగిల్లోనే నేను ఆలోచిస్తున్నాను. ఎస్ అవంతి, మనం జానకిని కనిపెడుతున్నాం. ఎలా అత్తయ్యా? ఓకేనా? అలాగే అత్తయ్యా. సరే పదా.